తిరివార్తలకు స్వాగతం. పెనుగొండ మండలం వడలి గ్రామం బీసీ కమ్యూనిటీ హాల్ వద్ద ఉపాధి హామీ కూలీలతో సమావేశాన్ని జరిపారు. ఈ సమావేశానికి మానే మంగమ్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సచినన్న మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం వలసలు నివారించాలంటే పైనైనా చూపండి తిండైనా పెట్టండి దేశవ్యాప్తంగా వ్యాపార కార్మిక సంఘాలు వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా 2005 ఫిబ్రవరి నుండి గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుకు వచ్చిందని తెలిపారు. కానీ నేడు వ్యాపార పనులు కూలీలకు యాంత్రీకరణ వల్ల కరువయ్యాయని ఇటువంటి తరుణంలో ఉపాధి హామీ పనులు చూపించడంలో అధికారులు శ్రద్ధ కనపరచడం లేదని విమర్శించారు. ఉపాధి హామీ చట్టంలో పని కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి 14 రోజుల్లో పని చూపకపోతే వృత్తి ఇవ్వాలని ఉన్నా ఎక్కడా అధికారులు అమలు చేయడం లేదని తెలిపారు. చేసిన పనికి కూడా కనీస వేతనం 239 రూపాయలు ఉన్నా జిల్లాలో ఎక్కడా అది అమలు చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన కూలీల కుటుంబాలకు 7500 10 కేజీల ఆహార ధాన్యాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘ మండల కార్యదర్శి మేక నారాయణ, సిఐటియు మండల అధ్యక్షులు మాధవ నాగేశ్వరరావు, రైతు సంఘ నాయకులు తోట సత్యనారాయణ, మార్చెట్టి అంజమ్మ, సావిత్రి, సుశీల తదితరులు పాల్గొన్నారు. అద్దవరం గ్రామంలో కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ఎరిచెర్ల ఇస్సాక్ అధ్యక్షున విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని సుజాత నగర్లో ఒక దళిత యువకుడికి గుండు కొట్టించిన సంఘటన ఖండిస్తూ గణప అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘ మండల కార్యదర్శి చిన్న నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ పని మానేసి నెపంతో దాడి చేసి గాయపరిచి శిరోముండడం చేయడం అత్యంత పాశవిక చర్య అని వారు అన్నారు. సినీ నిర్మాత అయి ఉండి కూడా సంస్కారం లేకుండా ప్రవర్తించిన నూతన్ నాయుడు మరియు కుటుంబ సభ్యులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి మోహన్, సుందర్రావు, వంశీ, ప్రసాద్, రాజేష్, కృష్ణమే కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. గణపవరం పిప్పర రహదారిలో గోతులు పడి వర్షం నీటితో వాహనదారులు బాటసార్లు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళన చేయడంతో ఆర్ఎండ్బి శాఖ అధికారులు స్పందించారు. గణపవరం నుండి పిప్పర రహదారిలోని గోతుల్లో ఉన్న వర్షపు నీరు బయటకు వెళ్లే విధంగా ప్రొక్లైన్తో రోడ్డు మార్జిన్లో కాలువలు ఏర్పాటు చేశారు. దీంతో వర్షపు నీరు బయటకు పోవడంతో వాహనదారులు, బాటసారులు, స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం చేస్తున్న కృషిని వారు అభినందించారు. సిపిఎం చేపట్టిన ఆందోళనకు స్పందించిన అధికారులకు సిపిఎం గణపతి మండల కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ గోదావరి వరదల వల్ల నష్టపోయిన రైతులకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు శాసనసభ్యులు జిల్లా జగ్గిరెడ్డి ముంపు ప్రాంతాల్లో జిల్లా మంత్రులు అధికారులతో కలిసి విస్తృత పర్యటన చేశారు. ఈ పర్యటన అనంతరం అస్వస్థ గురవడం వల్ల కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రావడంతో వైద్యుల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్ ఉండడానికి నిర్ణయించుకున్నారు. అందువల్ల 14 రోజుల పాటు నియోజకవర్గంలో నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు జగ్గిరెడ్డి నేరుగా అందుబాటులో ఉండరని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి గొలుగురి మునిరెడ్డి, వాడపల్లి దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సెక్రటరీ వాకుల రాజు, కురుపూడి శ్రీను, దండు వెంకట సుబ్రహ్మణ్య తెలిపారు. ప్రజలందరూ దీన్ని గమనించి అత్యవసర పనుల నిమిత్తం ఫోన్ ద్వారా సంప్రదించగలరని, సంప్రదించాలన్న ఫోన్ నెంబర్లు 9849255567, 9492161528కి సంప్రదించాలని తెలిపారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర వారి దివ్య సన్నిధిలో 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం విక్షక్సేన పూజ, పుణ్యాహవచన, మహాశాంతి హోమాలు, మహాపూర్ణాహుతి, నవమూర్తుల కలశాలతో విశేష త్రిశోడ జీవకళ పవిత్ర విసర్జన, మహాదాశీర్వచనం పవిత్ర ఉత్సవాలతో ముగించారు. ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ యువ ముదురు సత్యనారాయణ రాజు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. లక్షణాలు ఉంటే కోవిడ్ పరీక్షలు జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. జలుబు, దగ్గు తదితర లక్షణాలు ఉన్న వారికి ఆలస్యం చేయకుండా కోవిడ్ పరీక్షలు జరపాలని, పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని, కోవిడ్ పరీక్షల కోసం నమోదు చేసుకున్న వారు వాలంటీర్లు గుర్తించిన వారికన్నా ముందుగా సిఫార్సులు ఉన్న వారికి ప్రాధాన్యత లభిస్తుండడం వల్ల బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రైవేటు వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ పరంగా సహకారం అందక భయంతో అల్లల్లాడే వారికి భరోసా కల్పించి వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని, క్వారంటైన్ సెంటర్లకు పంపించే వారికి అంబులెన్స్ సౌకర్యం త్వరితగతిన అందేలాగా చర్యలు తీసుకోవాలని, కరోనా బాధితులు ఇళ్ల వద్దకే పరీక్ష నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అమలాపురంలోని కిమ్స్ కోవిడ్ క్వారంటైన్ నుండి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తున్నట్లు పీ గణవరం ఎమ్మెల్యే కొండెటి చిట్టిబాబు తెలిపారు. ఈ మేరకు క్వారంటైన్ కేంద్రం నుండి సోమవారం వీడియో విడుదల చేశారు.
నీచర్గ ప్రజల దీవెనలు భగవంతుని ఆశీస్సులతో తాను తన కుటుంబ సభ్యులు కరోనాను జయించామని చెప్పారు. త్వరలో నీచర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. నీచర్గ కేంద్రమైన పి గన్నవరం మండలం మానేపల్లి పంచాయతీ పరిధిలోని ముంపుకు గురైన శివాయలంక పల్లిపాలెం గ్రామాల్లోని ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు నీచర్గ పార్టీ సీనియర్ నాయకులు చిన్న బాలవిశ్రామరావు, పి గన్నవరం జడ్పీటీసీ అభ్యర్థి ఆకుమతి ఆశీర్వాదం, మానేపల్లి మాజీ సర్పంచ్ గోగి రమేష్ సమకూర్చిన భోజనాలను పి గన్నవరం మండల కన్వీనర్ పడాల వెంకటేశ్వరరావు పంచిపెట్టారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం టీకొత్తపల్లి అవిడిపేట గ్రామంలో మాదిక ఐక్యవేదిక సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాదిక ఐక్యవేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సమీక్ష చేయాలని, షెడ్యూల్ కులాల తెగలకు వర్గీకరించి అధికారం రాష్ట్రానికి లేదంటూ 2004లో ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మశాసనానికి వివరించవలసి ఉందని, సుప్రీంకోర్టు తాజాగా అభిప్రాయం వెలువరించిందని, ఆయా రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలు రాజ్యానికి లోబడి ఉండాలని జస్టిస్ అరుణ మిశ్రా ఆధ్వర్యంలో బెంచ్ స్పష్టం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిక ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలగుప్తం దేవానందం, పల్లివేల ప్రవీణ్, శ్రీహరి నాయకులు, లంక ఏడుకొండలు, బాలకృష్ణ, పెద్ద ఊరి పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ మాదిక ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్, మలుపు స్టేట్ కమిటీ మెంబర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మమ్ముడవరం మండలం, మమ్ముడవరం నియోజకవర్గం ఐపోలవరం మండలం టీకొత్తపల్లి గ్రామంలో ఇక్కడ మాదిపల్లిలో పత్రికా సమావేశం పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే 27/8/2020 సుప్రీంకోర్టు వర్గీకరణ మీద ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటంటే పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు 2006లో వర్గీకరణ కింద పంజాబ్ రాష్ట్రంలో ఒక చట్టం తేటంతో అప్పుడు సుప్రీంకోర్టు వారు 2004లో ఏపీలో ఒక కమిటీ ద్వారా వర్గీకరణ తీర్పును తప్పుతో పట్టిస్తూ ఎలా కొట్టేశారనే అంశం మీద సవరణ చేయాలని చెబుతూ, అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా వర్గీకరణ అనేది ఒక సుప్రీంకోర్టు ఆధీనం కాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడుతూ చట్టాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. వైజాగ్లో దళితుడిని శిరోముండనం చేసిన ఘటనలో దోషిని శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ అధ్యక్షుడు గుత్తుల వెంకటరమణ ఆధ్వర్యంలో కాటన్ కోన గేట్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని శిరోముండన బాధితులకు న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, జీవితంలో సంతృప్తి పడడం నేర్చుకున్న వారు ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు. సోక్రటీస్. ఈ వార్తంతో సమాప్తం. తిరిగి విజయ్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.